మిచాంగ్ తుఫాన్ కారణంగా విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అనకాపల్లి అల్లూరి జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి బాపట్ల సమీపంలో తుఫాను తీరం దాటే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయే అవకాశం ఉంటుందని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునందాతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ ప్రాంతంలో ఇది పయనిస్తుంది దీని ప్రభావం ఎలా ఉండబోతుందో మనతో ఇప్పుడు విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునందా ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఇప్పుడు ఇది తీవ్ర తుఫానుగా కదులుతుంది ఇంకా రానున్న గంటల్లో కోస్తా ఆంధ్రాకి దగ్గరగా పేర్లగా కోస్ట్కి దగ్గరగా వెళ్తుంది సో ఈ సర్కంఫ్రెండ్స్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడాను రెయిన్ఫాల్ అలాగే విండ్ ప్రభావం అనేది కంటిన్యూస్గా ఉంటుంది ఇది రేపు ఉదయం అలీ అవర్స్లో బాపట్లకి దగ్గరగా తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటేటప్పుడు అలల ఉధృతి ఎక్కువ ఉంటుంది అలల సీ ఒక అలలు కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంది నీర్ అబౌట్ సర్ఫేస్ నుంచి వన్ టు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎత్తు వరకు కూడాను యొక్క అలలు లోపలికి వచ్చే అవకాశం ఉంది కనుక తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అలాగే ఇది తీరం దాటిన తర్వాత కూడాను ఫర్దర్గా ఇది వీక్ అవుతుంది ఆ సివియర్ సైక్ కాస్త తుఫాను గాను తుఫాను తర్వాత తీవ్ర వాయుగుండం వాయుగుండంగా కూడా బలహీనం అవుతుంది ప్రధానంగా ఏ ఏ ప్రాంతాల్లో ఆంధ్రలో మనకి వర్ష ప్రభావం అతి భారీ వర్షాలు ఉన్నాయండి అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ అంటే ఎలాంగ్ ద కోస్ట్ ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ లోను కూడా రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్ అండ్ ఈ కోస్ట్ లో కూడా రేపటి వరకు కూడా రెడ్ వార్నింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఎక్కడైతే దూరంగా ఉన్నాయో వాటికి ఆరెంజ్ వార్నింగ్స్ అంటే ఆరెంజ్ వార్నింగ్ అంటే అతి భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది ప్రాంతంలో తీరం దాడుతున్నట్లుగా మనం ఇప్పుడు చెప్తున్నారు అక్కడ ప్రభావం ఏ ఉండబోతుంది అంటే ఉప్పెన ఈ తరహా చెప్తున్నారు ఏ రకంగా ఉండబోతుంది ఎస్ ఎక్కడైతే తీరం దాడుతుందో అక్కడ గాలి అలాగే రెయిన్ కూడా ఉంటుంది సెంటర్లో మాత్రం కామ్గా ఉంటుంది బట్ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడాను విండ్స్ కానీ రెయిన్ఫాల్ కానీ ఎక్కువ ఉంటుంది ఈ యొక్క విండ్ ప్రభావం అనేది సముద్రంలో అయితే ఇప్పటికే నైంటీ టూ హండ్రెడ్ కేఎంపీహెచ్ ఉంటూ అత్యధికంగా వన్ టెన్ కేఎంపిహెచ్ కూడా ఉంటున్నాయి అయితే ఇది భూమి మీదకి వచ్చేటప్పటికి ఈవెన్ ఎయిటీ టు నైంటీ కేఎంపిహెచ్ విండ్స్ కూడా ప్రివైల్ అవుతాయి కొద్దిసేపు అంతసేపు కూడానే ఏంటంటే మనకి విండ్స్ ఎక్కువ బ్లో అయిపోయి మనకి క్రాప్స్ కూడా ఇబ్బంది ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది మార్జినల్ ట్రీస్ అన్నీ కూడా అప్రూట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే చిన్నపాటి తండశ్రమంలో కూడా మనకి బ్రాంచెస్ పడిపోవడం విరిగి పడడం అనేది మనం చూస్తున్నాం సో ఇంత సైక్లోన్ విండ్స్ కొనసాగుతున్నప్పుడు మనకి ఈ యొక్క డ్యామేజెస్ అనేవి ఉండే అవకాశం ఉంది సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అలాగే డోర్స్ వీటన్నిటిని కూడా చెక్ చేసుకోవాలి లూజ్గా గా ఉన్న వాటిని అన్నిటిని కూడా టైట్ చేసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క విండ్ ప్రభావం వల్ల జరిగే నష్టాలు ఉంటాయి వాటిని కొంతవరకు తగ్గించవచ్చు మత్స్యకారులకి హెచ్చరికలు జారీ చేశారండి ఇప్పటికే మత్స్యకారులకు మరి రెండు రోజులు కూడాను వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మచిలీపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్నటువంటి అన్ని కూడాను గ్రేట్ డేంజర్ నెంబర్స్ సిగ్నల్ నెంబర్ టెన్ ఇవ్వడం జరిగింది కాకినాడకు అయితే గనక గ్రేట్ డేంజర్ నైన్ ఇవ్వడం అండ్ రిమైనింగ్ పోర్ట్స్ లో త్రీ సిగ్నల్స్ ఇప్పటికే ఇష్యూ చేయడం జరిగింది మొత్తం మీద ఇది బాపట్ల తీర ప్రాంతంలో తుఫాన్ అయితే తీరం దాటబోతుందని చెప్పేసి చెప్తున్నారు ఈ సమయంలోని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇప్పటికే మనకి విశాఖ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలో కూడా విజయనగరం అదేవిధంగా మనకి అనకాపల్లి అల్లూరు జిల్లాలో కూడా ఇప్పటికే స్కూల్ పాఠశాలలను కళాశాలలో కూడా సెలవు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ట్రైన్లు కూడా నూట నలభై ట్రైన్ల వరకు కూడా రద్దు చేయడం జరిగింది విశాఖ నుంచి ఒక ఐదు ఫ్లైట్లను కూడా రద్దు చేయడం జరిగింది మొత్తం మీద అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజల్ని అని చెప్పేసి చెప్తున్నారు బాపట్ల ఇప్పటికే ఎన్డీఆర్ఏ బ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం చేయడం జరిగింది దీని తీవ్రతను బట్టి మరింతగా సహాయ చర్యలు చేపట్టే అవకాశం ఉన్నది కెమెరామ్యాన్ ప్రేమ్తో శ్రీధర్ విశాఖ